మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే మాస్టర్ అడ్వైస్ డాట్ అన్ నమస్కారం డాక్టర్ పాండివి సుసిరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ముఖ్యంగా ఇందులో మనం ఎప్పుడు మనీ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి డెవలప్ అయిన తర్వాతారా ఎదిగే కొద్ది ఒదిగి ఉండమని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అకోర్డింగ్ టు దట్ మనం మాట్లాడుకుందామా మనం ఎదిగిన తర్వాత ఏ విషయాలు ఎక్కువగా బయట డిస్కస్ చేయాలి ఎటువంటి విషయాలు డిస్కస్ చేయకూడదు మనం ఏ విధంగా ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర నాగరాజు గారు అడిగేటప్పుడు కూడా చాలా చిన్నగా అడుగుతున్నారు ఏ విషయాలు డిస్కస్ చేయకూడదు అని అంటే సీక్రెసీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కడైతే ప్రైవసీ సీక్రెసీ అన్నది లేదో అక్కడ ఆ రాజ్యం కావచ్చు ఆ దేశం కావచ్చు లేదా ఆ బిజినెస్ కావచ్చు కుప్పకొలిపోవడం ఖాయం ఇవాళ ఇజ్రాయెల్ నంబర్ వన్ ప్రపంచంలో నిలబడింది అని అంటే చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే ఏ దేశం ఎప్పుడు ఎటువంటి ర్యాకెట్ లాంచర్ పేలుస్తుందో ఎటువంటి దాడి చేస్తుందో తెలియదు అయినా కూడా కింగ్ మాదిరి ఉంటూ మళ్ళా వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచానికే ఒక సూత్రంగా ఉంది కాబట్టి వైశాలంతో పోల్చుకుంటే మనలో ఉన్న ఒక రాష్ట్రం అంత ఉండదు ఇజ్రాయెల్ అక్కడ మన గవర్నమెంట్ వెళ్ళి అక్కడ నుంచి ఒక స్పైవేర్ కొనుక్కొని వస్తుంది ఐదు వేల కోట్ల కనుకుంటా ఒక స్పైవేర్ అని అంటే తీవ్రవాదులను ఎలా పట్టుకోవాలి వాళ్ళ ఫోన్స్ ఎలా ట్రాప్ చేయాలి అంటే నాలెడ్జ్ లెవెల్ చూడండి ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కానే కాదు కాబట్టి సీక్రెసీ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఆ స్పైవే గురించి మాట్లాడాల్సి వస్తుంది పార్లమెంట్లో దుమారం లేసింది దాని మీద దాన్ని రాజకీయ నాయకుల మీద ఎంక్వైరీకి వాడుకుంటున్నారు అని కానీ యాక్చువల్గా పర్పస్ అది కాదు దాని పర్పస్ ఏంటని అంటే కాశ్మీర్లో ఉండే తీవ్రవాదులు ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేషన్ సెల్స్ ద్వారా శాటిలైట్ ఫోన్ ద్వారా చేస్తున్నారు వాళ్ళలోకి ఆ పెగసస్ అనే స్పైవేరు చిన్న ఒక మెసేజ్ వెళ్తుంది మీరు మెసేజ్ని ఆన్ చేశారంటే అది ఎంటర్ అయిపోతుంది మీకు తెలియదు అది ఎంటర్ అయిపోయినట్టు దాంతో మీ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అది ఎందుకు చెడ్డదవుతుంది ఒక తీవ్రవాదిని చంపడం ఏమవుతుంది ధర్మో రక్షతి రక్షిత మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎదురుని చంపాలి లేకపోతే మనల్ని చంపుతారు మరి కాబట్టి అది తప్పు కాదు వాళ్ళ కోసం పెట్టింది అది కాబట్టి ఇంతవరకు బెస్ట్ సాఫ్ట్వేర్ అంట స్పైవేర్లో అది పెగాసెస్ అన్న కాబట్టి అది రక్షణ వ్యవస్థకు ఉపయోగిస్తున్నారు అన్నట్టు అలాగ ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక బిజినెస్ కావచ్చు ఒక చిన్న వ్యాపారం కావచ్చు లేదా ఒక పెద్ద సంస్థ కావచ్చు ఒక రాజ్యం కావచ్చు ఒక దేశం కావచ్చు ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ కావచ్చు ఇవి ఏవైనా కూడా ఈ నాలుగు విషయాల్లో ఎక్కడైనా తప్పు పోయిందనంటే అది కుప్పకూలిపోవడం అది డిమాలిష్ అవ్వడం కనపడకుండా మార్కెట్లోంచి వెళ్ళిపోవడం ఖాయం అవేంటో చూద్దాం ఎప్పుడు కూడా మనకు ఇవన్నీ కౌటిల్యుడు చాణిక్యుడు మన సనాతన ధర్మంలో చెప్పుకున్న కొన్ని శాస్త్రాల్లో నుంచి తీసుకున్న ఈ నాలుగు పాయింట్లు అన్నట్టు ఎప్పుడు కూడా మన దగ్గర బయట పెట్టని కూడనివి అని అంటే ఎదుటి వాళ్ళ ముందు చేయకూడని పనులు నాలుగు ఉన్నాయి అది ఫస్ట్ భజన్ నెక్స్ట్ భోజన్ మూడవది స్వధన్ అంటే సొంతంగా సంపాదించిన డబ్బు నాలుగవది ఆ ఇంటి ఐశ్వర్యం నథింగ్ బట్ ఆ ఇంటి లేడీస్ అంటే ఇంట్లో గృహిణులు అన్నట్టు వీళ్ళల్లో ఫస్ట్ది తీసుకున్నట్లయితే భజన్ మనము ఏ దేవుణ్ణి కొలుస్తున్నాము ఎన్నిసార్లు భజన చేస్తున్నాము ఎన్నిసార్లు పారాయణం చేసాము ఎన్నిసార్లు ఇన్ ద సెన్స్ ఇక్కడ భజన ఇన్ ద సెన్స్ అంటే అఫర్మేషన్స్ అని మీరు అనుకోండి మనం ఏ విషయం మీద అఫర్మేషన్ చేస్తున్నాము అనేది కూడా వేరే వాళ్ళకి చెప్పకూడదు అన్నది ఎందుకు చెప్పకూడదు అన్నది తర్వాత చూద్దాం ఎందుకనంటే ఆ విషయాలు ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో అనుకోకుండానే ఈ అలవాట్లో నీకు తెలియకుండానే కొన్ని తప్పులు దొరుకుతాయి నీ వీక్ పాయింట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి నాలుక మంచిదైతే ఊరు మంచిది అని చెప్తాం మనం అంటే ఆ ఊరిలో ఒక మంచి పేరు సంపాదించాలని అంటే మంచి మాట మంచి సంబంధాలు నెలకొల్పాలి ఆ రకంగా మనము భజన చేసింది బయటికి చెప్పుకోరాదని సనాతన ధర్మమే చెప్తుంది మంత్రోచ్చారణలో లోపల మనసులో అనుకున్నదే బెస్ట్ అవుతుంది బయటికి చెప్పేది తక్కువ అంటే ఉచ్చము మధ్యము నీచము అనేది తీసుకున్నట్టంటే ఉచ్చం ఏంటంటే మనసులో ధ్యానం చేసుకోవడం అందుకే గొప్ప గొప్ప గురువులందరూ ఒక మాట మాట్లాడరు మౌనం ఎక్కువగా ఉంటారు అన్నట్టు కాబట్టి మీరు మీరు చేసే భజనలు అవి నేను అన్నది ఇంత సెన్స్ భగవంతుడి గురించి భజన కాదు కొంతమంది మేనేజర్లకు భజన చేస్తారు ఆ కంపెనీలో కొంతమందిని కాకబట్టడానికి భజన చేస్తారు ఈ భజన విషయాలు ఏదో ఒక రోజు మీరు బయటకు వచ్చాయనుకోండి మీ లైఫ్ ఎండ్ అవ్వడం ఖాయం అక్కడ కాబట్టి ఎప్పుడు కూడా మనం దేం చేస్తున్నాము వెయిటి కోసం ప్రే చేస్తున్నామంటే మీకు ఇంకొక పాయింట్ అర్థమవుతుందో లేదో ఇక్కడ ఏం ప్రే చేస్తున్నామో దేని గురించి చేస్తున్నామో అని మీరు చెప్పినప్పుడు మీ గోల్ చెప్పినట్టే లెక్క అక్కడ నేను వెంకటేశ్వర స్వామికి ముక్కొని వచ్చాను తిరుపతికి వెళ్ళి గుండి కొట్టించుకొని వచ్చాను నాకు కోటి రూపాయలు లాటరీ రావాలి అనగానే ఏం చెప్తుంది పక్కనడికి నువ్వు చెప్పకనే చెప్పేసావు లాటరీ రావాలి లాటరీ వస్తుంది నేను తీసుకుంటున్నాను కాబట్టి నీ ప్లాన్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళాయో వందల తొంభై మంది వాటిని బ్లాక్ చేయడానికి చూస్తారు ఓకే ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ కాదని నేను చెప్పట్లేదు కానీ నైంటీ పర్సెంట్ జనాలు మనల్ని అడ్డుకునేదానికే ప్రతిబంధకాలుగా మాత్రమే ఉపయోగపడతారు వాళ్ళు అలా కాకుండా ఉంటే ఈరోజు అందరూ గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్ సక్సెస్ మ్యాన్ అయ్యి ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడ తొక్కుతే వీడు ముందుకు పోకుండా ఆగుతాడు అన్నది సొంత అన్నదమ్ములు సొంత మనుషులు చూసే కాలంలో ఉన్నారు ఇప్పుడు చాలామందికి తెలుసు కాబట్టి ఎప్పటికి కూడా మీరు పూజ వివరాలు మీరు భజన వివరాలు అంటే మీ అఫర్మేషన్స్ కానీ మీరు ఏం విష్ చేస్తున్నారు అన్నవి దయచేసి ఎవరికి చెప్పమాకండి నెక్స్ట్ వచ్చేసి భోజనం మన శాస్త్రం ఏం చెప్తుందంటే నేను కూడా చాలాసార్లు చెప్పాను వడ్డించే వాళ్ళు తినేవాళ్ళు తప్ప మూడో మనిషి కూడా చూడకూడదు అని ఉంది శాస్త్రం అవునా వాళ్ళు తప్ప తినేవాళ్ళు తప్ప మూడో వాళ్ళు కూడా చూడకూడదు అంట ఆ ఇంట్లో వాళ్ళు కూడా అలాంటిది ఉందన్నట్టు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు భోజనం అనగానే హాల్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్లేట్స్లో పెట్టేసి ఆ ఇంట్లో వాడు ఈ ఇంట్లో వాడు బయటవాడు దారిలో పోయేవాడు అడక్కు తినేవాడు అందరికీ కనపడేలా కూర్చుంటూ పెద్ద పెద్దగా నవ్వుకుంటూ టీవీ చూసుకుంటూ సెల్లు చూసుకుంటూ ఏ పనులు చేయకూడదు అవన్నీ చేసి భోజనం చేస్తున్నారు అంటే అంతా దోషపూరితంగా ఉంది భోజనం భోజనం తినడం అనేది ఒక పవిత్రమైన తిండి ఎవరికి అర్థం కావట్లేదు ఈ పంచభూతాలతో నిండిన శరీరానికి పోషణ అందిస్తున్నాం మనం భోజనం కాదది దీన్ని పోషిస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ మనం ఈ శరీరానికి కొంత ఇచ్చి దాని నుంచి పని చేయించుకోవాలనుకుంటున్నాం అని అంటే అది మంచిదిగా ఉండాలి మంచి పద్ధతిలో ఉండాలి కాబట్టి టీవీ చూస్తూ సెల్లు చూస్తూ మాట్లాడుతూ భోజనం చేయడం పరమ దోషపూరితం మాట్లాడకూడదు చాలామంది మీరు గమనించుంటారు పొరపోతుంది గొంతులోకి పోతుంది ప్రాణం పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు ఖాళీగా సైలెంట్గా ఉండి మీరు భోజనం చేయండి భోజనం చేసే ముందు మనము సకల భూతాలకు శాంతి మంత్రం ఉంటుంది అది కూడా చెప్పుకోండి కాబట్టి సహనాభోత్ అన్నట్టు ఆ రకంగా భోజనం చేయాలి ప్లస్ ఏమి తింటున్నామో ఎదుటోడికి తెలియకుండా తినాలి అన్నారు ఎందుకని అంటే మీరు సైంటిఫిక్గా చూద్దాం ఎలా ఉంటుంది దిష్టి అన్నది వర్కౌట్ అవుతుందో చాలామంది మంది అంటారే దిష్టి బుల్షిట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి ఈవెన్ జంతువులకు కూడా మీరు చూస్తారో లేదో మీరు ఎక్కడన్నా బయట కూర్చొని తినండి కుక్కలు కానీ ఏవైనా జంతువులు మీకు వెళ్ళి చూస్తాయి పుట్టిన ప్రతి మనిషికి తినే అర్హత తినే అధికారం ఉంది గుర్తుపెట్టుకోండి నువ్వు అదృష్టం ఉంది కాబట్టి నువ్వు తింటున్నావు వాడికి దురదృష్టం ఉంది దరిద్రం కాబట్టి వాడు చూస్తున్నాడు అంటే ఆడ దగ్గర డబ్బులు ఉంటే వాడు కొనుక్కొని తినేవాడు కాబట్టి వాడు ఏమనుకుంటుంటాడు అయ్యో నేను తినలేకపోతున్నాను తను తింటున్నాడు ఆ ఫీలింగ్ చూడండి అని అంటే నేను చేయకూడని పని ఇంకొకటి చేస్తున్నాడు అని ఉంటుంది ఆ ఫీలింగ్ చాలు మిమ్మల్ని పడగొట్టడానికి కాబట్టి మన ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందని మనం చెప్పుకున్నాం అవును మీది ఎంత గొప్ప పాజిటివ్ ఆరా ఉన్నా ఇటువంటి నెగిటివ్ మనుషుల మధ్య ఉంటే అది ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మీరు ఒక్కరే తులసి మొక్క మీరు పోయి గంజాయి తోటలో ఉన్నారనుకోండి మిమ్మల్ని కూడా దానితోనే లెక్క కట్టేస్తారు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టే ఉంటుంది కళ్ళ కాదని అంటే ఎవరో నంబరు కూడా అలాగా ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఎదుటి వాళ్ళ ముందర భోజనం చేయరాదు వడ్డించే వాళ్ళు తినేవాళ్ళే చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది తినాలని చెప్పేసి అది మీరు తింటున్నారు తండ్రి తినలేదంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది దాన్నే సైకోసమాటిజం కిందకి తీసుకోవచ్చు ఆ ఫీలింగ్స్ ఆ చూపు కూడా మనం కొంత మనం తినలేం చాలా వరకు మీరు కూడా చూస్తుంటారు ఎవరైనా చూస్తున్నారనుకో మనం పక్కన పెట్టేస్తాం తెలిసిపోద్ది లేదా ఇంకొక బెస్ట్ తినే విషయం ఏంటంటే ఒకవేళ అలా తినాలనుకున్నారనుకోండి పెట్టండి హ్యాపీగా తినండి మీ ముందర ఇద్దరు ఉన్నారు మీ దగ్గర రెండు రొట్టెలు ఉన్నాయి వాళ్ళకు ఒకటి ఇవ్వండి మీరు ఒకటి తినండి హ్యాపీ అప్పుడు అక్కడ ఆత్మ తృప్తి చెందుతుంది ఇక్కడ ఆత్మ తృప్తి చెందుతుంది ఒక ఆత్మను క్షోభ పెట్టి మీరు తృప్తి చెందాలనుకుంటున్నారు ఇదే విషయం అన్ని బిజినెస్ రూల్స్లో వస్తుంది కాబట్టి మీరు ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యారనుకోండి బాగా వినండి మీరు బట్టలు అమ్మే వ్యాపారంలో ఉన్నారు బిజినెస్లో సక్సెస్ అయ్యారు అదే బిజినెస్లో బిజినెస్ జరక్క ఇబ్బంది పడి సూసైడ్ స్టేజ్కి కూడా పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి పేర్లు లిస్ట్ తీయండి మీరు చనిపోక ముందు చనిపోయిన తర్వాత సహాయం చేయడం ఎవరైనా చేస్తారు చనిపోక ముందు మీరు కనుక్కోవాలి వాడి పరిస్థితి ఏంది అటువంటి వాళ్ళకి సహాయం చేయండి భగవంతుడు మీకు మంచి చూపు చూసి మీకు ఒక లక్ష రూపాయలు సంపాదించే స్తోమత ఇచ్చాడనంటే మీరు తినాలని కాదు మీతో ఒక యాభై అరవై వేలు పెట్టుకుని నలభై వేలు మళ్ళీ మీరు మీ తోటి వాళ్ళకు పంచాలి అన్నది కాబట్టి అటువంటి వాళ్ళు మీరు చూసుకుని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీతో తీసుకోకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గానో మీరు వాళ్ళకు లాభం వచ్చేలా చేయండి ఎలా చేయొచ్చు అక్కడ ఉన్న వస్తువులు మీరు కొనండి లేదా వాడికి లాభం వచ్చేలా చేయండి కాబట్టి అలా రాకపోతే మీరు శత్రుత్వాన్ని పెంచుకుంటారు ఇది అసలైన పాయింట్ అన్నట్టు శత్రుత్వం పెంచుకుంటే ఉన్న బిజినెస్ కాస్త పోతుంది శత్రువులు ఎక్కువైన వాడు యుద్ధం ఎప్పుడు చేయాల్సి వస్తుంది ఇండియాకు ఇటు పక్క పాకిస్తాన్ అటు పక్క చైనా అటుపక్క బంగ్లాదేశ్ ఇవన్నీ ఎప్పుడు కంట్లో పొడిచేవే తప్ప మనల్ని ముందు ముందుకు లేడానికి లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చి పదహైదు సంవత్సరాలు వచ్చిన తర్వాత సింగపూర్ ఎలా ఉంది మిగతా దేశాలు ఎలా ఉన్నాయి కాబట్టి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి దూసుకుపోయే కంట్రీస్ ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు రాలేదని అంటే పక్కలో బల్యంలో ఇలా పొడుస్తూనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా శత్రువులు చుట్టుపక్కల ఉంటే ముందుకు సాగలేదు కాబట్టి ఇది శత్రుత్వాన్ని తీసుకొస్తుంది దయచేసి ఈ అలవాటు అనుకోండి కాబట్టి భజన్ భోజన్ ఇవి రెండు అయిపోయాయి మూడోది వచ్చేసి స్వధన్ మన సొంత డబ్బులు ఏదైతే సంపాదించుకుంటున్నామో అది ఎప్పటికీ బయటకు తెలియరాదు చూడండి మీరు ఎప్పుడైనా ఇంట్లో రెండు లక్షలు ఉన్నాయి తీసి ఎవరైనా హాల్లో పెడతారా అల్మారాలో పెట్టుకుంటారా జనరల్గా అల్లమారాల్లో పెట్టుకుంటారు హాల్లో పెట్టారనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ డే చూడడానికి రెండు లక్షలు ఉండవు ఎందుకంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళు తీసుకెళ్తారు దాన్ని అంటే దొంగతనం జరగవచ్చు లేదా ఎదుటి వాళ్ళు వచ్చి నాకు అవసరం ఉందని మేము ముందర ఒక మాయ మాటలు చెప్పి ఆ డబ్బు తీసుకుపోవచ్చు అవును వన్ డే తర్వాత మీకు అవసరం అయినప్పుడు మళ్ళీ మీకు ఇవ్వకపోవచ్చు అది కాబట్టి ఎప్పటికి కూడా స్వధన్ అన్నది మీ దగ్గర ఎంత మూలధనం ఉంది ఎంత డబ్బు ఉంది అనేది మీరు ఎప్పటికీ చెప్పుకోరాదు బయట వాళ్ళకి చెప్పరాదు ఫ్రెండ్స్కు ఫ్యామిలీస్కి చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్లకు అభిమానంగానే చెప్తుంటారు పాపం బయటకు నా కొడుకు నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు తీసుకొచ్చి రోజు బీరువాలో పెడతాడు అని చెప్పేశారనుకోండి అనుకోండి నెక్స్ట్ రోజు ఆ బిరువ ఉండదు ఆ రెండు లక్షలు ఉండవు దాంతోపాటు మీరు చూస్తుంటే డబ్బే కాదు మనుషులు కూడా రిస్క్లో పెడతారు ఈ కాలంలో డబ్బు కోసం ఏమైనా చేయడానికి వెనకాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు మీరు కాబట్టి గుప్త్ అన్నది అంటే కొన్ని విషయాలు దాచి ఉంటే ఎంత మంచిదో అంత మంచిది అందులో స్వధన్ అంటే ఎంత సంపాదిస్తున్నారు మీ దగ్గర మూలధనం ఎంత ఉంది అనేది మీకు ఎప్పటికీ ఉండాలి తెలియకుండా ఉండాలి తెలిస్తే వేరేవాడు దాన్ని ఎలా తీయాలి అన్న ప్లాన్ మొదలు పెడతాడు ఎదురుంటోడు పక్కింటోడు ఫ్రెండ్స్ ఫ్యా తర్వాత ఇంకా ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు దాన్ని ఎలా లాక్కోవాలి అన్న విషయం మీదే ఉంటారు నిజంగా ఏదైనా మంచి బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తే ఓకే దాంట్లో ఏం ఇబ్బంది లేదు కానీ అలా జరగకపోయినప్పుడు మీరు మీ సొంతకు అవసరమైనప్పుడు కూడా ఆ డబ్బులు ఇబ్బంది చాలామంది మీరు చూసే ఉంటారు పది లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఫ్రెండ్ అడిగారో లేకపోతే ఒక బిజినెస్లో పెడదామనో ఎత్తి ఇచ్చారు అవసరానికి దొరకనప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రకంగా థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ లాస్ట్ది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న విషయాలు ఇక్కడ ఏమని చెప్తామంటే ఇంటి ఐశ్వర్యం వేరే వాళ్ళకి తెలియకూడదని చెప్తాం ఇంటి ఐశ్వర్యం ఇది నథింగ్ బట్ ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటి యొక్క స్థితిగతులు ఇవి బయటకు ఎప్పుడూ చదివూడదు అనంటే అక్కడ పరద అనేది ఉండాలి ఇంట్లో ఏం జరుగుతుందని బయటకు తెలియకూడదు బయట విషయాలు ఇంట్లోకి రాకూడదు నేను ఒక రూల్ చెప్పాను ఎప్పటికైనా మనం బిజినెస్ వాళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ చెప్పులు గొడుగు సంచి బయట పెట్టండి అనంటే చెప్పులు గొడుగు సంచి ఏంటంటే బయట ఉన్న టెన్షన్స్ ఆఫీస్ వర్క్స్ బయట ఉండే ప్రపంచంలో ఉన్న పరమ దరిద్రాలని బయటే పెట్టండి ఇంటికి వెళ్ళంగానే మీ ఫ్యామిలీని మీరు ఎంజాయ్ చేయండి పిల్లలతో గడపండి తర్వాత భార్యతో ఉండండి మీ ఆ ఇంట్లో ఉన్న వండిన పదార్థాలు తిని ఆ ఇంటి యొక్క సుఖం అనుభవించండి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అవన్నీ మళ్ళీ మోసుకెళ్దండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాక అదేగా చేయాల్సింది కాబట్టి ఈ రకంగా ఆ ఇంట్లో చెప్పకూడని నాలుగోది ఏంటంటే ఆ ఇంటి ఐశ్వర్యం అంటే ఇంట్లో లేడీస్ యొక్క విషయాలు బయటకు తెలియకూడదు ఎప్పుడైతే మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలిసిందో ఎదుర్చవ మీ మీద దాడి చేయడం మొదలు పెడతాడు ఓకే ఎప్పటికీ కూడా చాణక్యుడు చెప్పే నీతుల్లో శత్రువు దాడి చేసేదానికనంటే నీ పక్కన ఉన్నవాడు దాడి చేసే నష్టం ఎక్కువ అంటాడు ఎందుకంటే శత్రువు వేరే దేశంలో ఉంటాడు మిమ్మల్ని గమనిస్తుంటాడు కానీ తనకు మీ అందాజ్ తెలియదు ఎంతమంది ఉన్నారు పక్కన మీ ఆయుధాలు ఏంటి మీ శస్త్రాలు ఏంటి అస్త్రాలు ఏంటి అని కానీ పక్కన వాడికి ఇవన్నీ తెలుసు దాంతోపాటు హోల్స్ కూడా తెలుసు కాబట్టి చాణక్యుడు ఎప్పుడు కూడా పక్కన ఉండి వెనకల నుంచి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాడే చాలా ప్రమాదం అని చెప్తాడు అవును అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీరు ఇంటి విషయాలు బయటకు చెప్తే నా భార్యకు బాగలేదు లేదమ్మా నా భార్యకు అలవాట్లు ఉన్నాయి ఏదో కొన్ని పర్సనల్ విషయాలు చెప్పారనుకోండి అదే అలవాటుగా వాళ్ళు చేసేస్తారు ఎన్నో నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఫ్రెండ్ అనేది నమ్మి తీసుకొస్తే భార్యనే తీసుకొని వెళ్ళిపోయాడు మరి అటువంటి వాళ్ళు ఫ్రెండ్ ఎలా అవుతాడండి కాబట్టి ఈ రకంగా మీ లూప్ హోల్స్ ఎదుటి వాళ్ళ చేతిలో పెడితే ఇంకెక్కడి నుంచి నిలబడుతుంది బిజినెస్ కాబట్టి గుమ్మనంగా ఉండాలి మేకపోతు గాంభీర్యం అంటారు మేకపోతు గాంభీర్యం అంటే ఈ మేకపోతు పులిని కూడా పోయి ఢీ కొడుతుందంట అంటే దాని ధైర్యాన్ని చూసి పులి ఒక వెనక వేయాలి యాక్చువల్గా అయితే ఏది బలమైంది పులి బలమైంది కానీ దాని గాంభీర్యం అని అంటే అంత కాన్ఫిడెంట్గా వెళ్తుంది అది అలాగా మీరు కూడా బయట లోపల ఎన్ని సమస్యలు ఉన్నా ఇండ్లు ఉన్నా చిరునవ్వుతో ఆ సమస్యలు బయటపడకుండా గుమ్మనంగా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి తప్ప నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ జబ్బు వచ్చింది నాకు ఇది వచ్చింది అని చెప్పుకున్నారనుకోండి అప్పటి నుంచే మీ కటింగ్స్ మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చానె ఈ కౌటిల్యుడు చాణక్యుడు అర్థశాస్త్రంలోంచి చెప్పిన ఈ నాలుగు నీతి కంపల్సరిగా మీరు ప్రతి ఒక్కరూ పాటించాలి మీ బిజినెస్లో అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ శివఓం చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటారు క్లాసెస్ బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది హైదరాబాద్లో ఫిబ్రవరి పదమూడవ తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు విశాఖపట్నంలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు పెట్టడం జరిగింది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి వాటి నుంచి బిజినెస్ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సం అందరూ సంపాదిస్తారు కానీ సంపద మాత్రం కొంతమంది కూడా పెడతారు కాబట్టి సంపాదనకు సంపదకు తేడా ఏంటి హౌ టు క్రియేట్ వెల్త్ విత్ యువర్ ఇన్కమ్ మీ సంపాదనతో సంపదను ఎలా సృష్టించాలి అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి సైంటిఫిక్గా ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు ఒక పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో లైవ్గా మీకు ఒక సెషన్ చేసి చూపించడం జరుగుతుంది నా ఆధ్వర్యంలో అలాగే వేదిక మహావాస్తు ప్రతి ఇంట్లో చేయదగిన చిన్న చిన్న టిప్స్ తక్కువ ఖర్చుతో వెళ్ళేవి ఏం చేసుకుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి డబ్బు రావడం మొదలు పెడుతుంది అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెంత ఆలస్యం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద గడపడిన నంబర్లో కాల్ చేసి మీ యొక్క ఏరియా పేర్లు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు శివ అలాగే మీరు ఇంతవరకు చేసిన తప్పులు కానీ ఏదైనా మీ దోషాలు కానీ ఏ ఉన్నట్లయినా కూడా మనము మహారాత్రి మహాశివరాత్రికి మనము ఒక పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఆ మెడిటేషన్తో మన ఆరా అనేది మనం ప్యూరిఫై చేసుకోవచ్చు మన శరీరంలో ఉండే మైండ్ను మన తర్వాత సౌల్ను మనం దాన్ని పూర్తిగా ప్యూరిఫై చేసుకోవచ్చు దాంతో కొత్త ఎనర్జీ అనేది తీసుకొని మళ్ళీ మనము కొత్త లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి కింద గణపన నంబర్లో కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి షి గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు అండ్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ మీ ప్రోగ్రామ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వివర్స్ అండ్ థ్యాంక్ యూ సుకుమార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అండ్ బిఎమ్ఈటి ప్లాట్ఫామ్ త్రూ మీకు ఉండేటువంటి బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా లేదా ప్రస్తుతం ఉండేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో ఆ కంపెనీ ప్రాఫిట్లోకి మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీకు ఒక బిజినెస్ కోచ్ మీకు కావాలి అనుకుంటే అండ్ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీరు కనుక అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు అకార్డింగ్ టు వేదిక్ మహావాస్తు సో డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అంటే డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారి సలహాలు సూచనలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి అండ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అయినా ఒక పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ని మహాశివరాత్రి రోజు ఆయన చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న వారు ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మీరు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ